మనం రోజు తీసుకునే ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే రాత్రి భోజనం అయ్యాక మార్నింగ్ వరకు ఏమీ తినకుండా ఉంటాం కాబట్టి ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ ను తీసుకోవాల్సిందే టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మీ రోజుని చాలా హ్యాపీగా ఉంచుతుంది రోజు ఇడ్లీ దోశ ఉప్మా అంటే బోరింగ్ గా ఫీల్ అయ్యే వారి కోసం కొంచెం వెరైటీగా ఉంటూ టేస్టీ హెల్తీయే కాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే బ్రేక్‌ఫాస్ట్ మీ కోసం కొందరికి సలాడ్స్ అంటే అంతగా నచ్చవు అలాంటి వారు కూడా ఈ టేస్టీ సలాడ్ ని ఓసారి ట్రై చేయొచ్చు ఇందులో వాడే అన్ని పదార్థాలు ఆరోగ్యానికి సంబంధించినవే అంతే కాకుండా దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది తాజా పండ్లు గింజలు చేర్చడం దీనికి అదనపు బలం మరి ఈ బ్రేక్‌ఫాస్ట్ ను ప్రిపేర్ చేయడం ఎలాగో తెలుసుకుందాం ఇన్స్టెంట్ గా తయారయ్యే ఈ సలాడ్ కి ఎక్కువ టైం కూడా పట్టదు దీంతో పాటు ఎంతో ఈజీ కూడా సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఒక లోటస్ రూట్ రెండు యాపిల్స్ ఒక కప్పు సన్నగా తరిగిన పాలకూర హాఫ్ కప్ వాల్నట్స్ రెండు టేబుల్ స్పూన్ల వెన్నె రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం ఇక తయారు చేసే విధానానికి వస్తే లోటస్ రూట్ ని తీసుకొని శుభ్రంగా కడగాలి పై తొక్క తీసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి లోటస్ రూట్ ముక్కలను 4 నుండి 5 నిమిషాల పాటు ఆవిరికి ఉడకనివ్వాలి ఆపై అబ్జర్బెంట్ కాగితం ఉపయోగించి ఆ ముక్కల మీద నీటిని తొలగించాలి పాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి ఉడికించిన ముక్కలను గ్రిల్ చేయండి యాపిల్స్ ముక్కలుగా చేసి వాటిపై నిమ్మరసం వేయాలి పాలకూరలో నీరు లేకుండా చూడండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సలాడ్ రెడీ అయినట్లే ఇది ఎంతో హెల్తీ అది మాత్రమే కాదు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది యాపిల్ పాలకూర వాల్నట్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు కానీ తామర మొక్క కాండం ఖనిజాలు విటమిన్ సి పొటాషియం వంటి పోషకాలతో నిండి ఉందని ఎంతమందికి తెలుసు మీకు తెలుసా ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది అని నిపుణులు చెప్తున్నారు సో మనం కేవలం టేస్ట్ ను మాత్రమే దృష్టిలో ఉంచకుండా ఆరోగ్యంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి కదా మరి మీరేమంటారు